వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెడ్డిపేట గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలని రామరెడ్డి మండల ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మదన్మోహన్ అన్నగారి ఆదేశాల మేరకు మన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్ గారి గెలుపు కొరకు మన రామరెడ్డి మండల కేంద్రంలో 78వ బూత్ లో గడప గడప ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. నేడు మన రామారెడ్డి డివిజన్లో రామారెడ్డి మండలం ఏడు విలేజ్లు, కామారెడ్డి డివిజన్ ఏడు విలేజ్లు, మన ప్రియతమ నాయకుడు శబ్బీరలి గారు రేపు షట్కర్ సాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రేపు రెడ్డిపేటకు వస్తుండు. దాని గురించి మన ఏడు గ్రామాల ప్రజలు భారీ ఎత్తున పార్టీని మన మీటింగ్ని సక్సెస్ చేయాలని అందరికీ పేరు పేరున కోరుతున్నారు. రేపు రెడ్డిపేట గ్రామంలో జరిగే కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి మన ప్రభుత్వ సలహాదారు అయినటువంటి శబ్బీరలి గారు రాబోతున్నారు. కావున ఇది మనం పార్లమెంట్ జైనాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సురేష్ షెట్కర్కి గారికి భారీ మెజార్టీ ఇచ్చే విధంగా కార్యకర్తల సమావేశం జరుగుతుంది. కావున రెడ్డిపేట్, మద్దికుంట, అన్నారం, గొడుగుమారి తండా, సున్నపురాల తండా, జగదాంబ తండా, మొండివీరాడ తండా, మరి భట్టు తండా, స్కూల్ తండా, అన్ని గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మన శబ్బీరలి సార్ అభిమానులు అందరూ భారీ ఎత్తున తరలి వచ్చి రెడ్డిపేటలో జరిగే కాంగ్రెస్ కార్యకర్త సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. మరియు రేపు రాబో ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అయిన అభ్యర్థి అయినటువంటి సురేష్ షెట్కర్ గెలిపించినట్టయితేనే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా అమలు పరిచేందుకు వీలుగా ఉంటుంది. సురేష్ షెట్కర్ ఎంపీ అయినట్టయితేనే మన రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. కావున రేపు ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎర్రకోటపై ఎగరాలంటే మన తెలంగాణ ఉన్నటువంటి 17 సీట్లకు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించి మన కామారెడ్డి కాన్స్టిట్యూన్సీలో కానీ జైరాబాద్ పార్లమెంట్లో కానీ సురేష్ షెట్కర్ గారు గెలిపించి మనం శబ్బీరలి గారికి బహుమతిద్దామని తెలియజేస్తూ రేపు భారీ ఎత్తున తరలివచ్చి 10 గంటల వరకు రెడ్డిపేట గ్రామంలోని మున్నూరు కాపు సంఘంలో అందరూ హాజరు కావాలని కోరుతున్నాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా, ఖచ్చితంగా హాజరు కావాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారు నాయకత్వం, సోనియా గాంధీ గారు నాయకత్వం, రాహుల్ గాంధీ గారు నాయకత్వం, శబ్బీరలి గారు నాయకత్వం, మనమోహన్ గారు. ఈ రోజు రామారెడ్డి మండల హెడ్క్వార్టర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సురేష్ షెట్కర్ గెలుపు కోసం బాలభైరవస్వామిని దర్శించుకొని ఈరోజు ప్రారంభించడం జరిగింది. సురేష్ షెట్కర్ గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తాం మరియు గెలిపించి ఈ మదనరావు గారికి మరియు శబ్బీరలి గారికి గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. మన 6 గ్యారంటీ పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంకి వచ్చింది, కేంద్రంలో అధికారంకి వచ్చినట్టయితేనే మంచి నిధులు తీసుకొచ్చుకొని మనం ఉన్న ప్లేసులు కానీ మన రాష్ట్రాన్ని కానీ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దళితుల పక్షాన ఉంది. ఎన్నికలు చూసుకున్నట్టయితే మనకు గుడిసెలు కానీ 3 ఎకరాల భూమి కానీ కరెంటు కానీ పల్లె పల్లెకు మరియు దళిత వాడలకు, గిరిజన వాడలకు, తండాలకు కూడా కరెంట్ ఇచ్చినదంతా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది దళిత పార్టీ, బలహీన వర్గాల పార్టీ, ఎస్సీల పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి రాబోయే ఎలక్షన్లలో సురేష్ షెట్కర్ గారిని కానీ మన రాష్ట్రంలో ఉన్న 17 సీట్లకు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా గెలిపించుకున్నట్టయితేనే మన రాష్ట్రానికి పుష్కలంగా నిధులు వస్తాయి. ఇంతకు మనం చూసినట్టయితే పోయిన గవర్నమెంట్ అయితే దీంతో 6 ఒక్క పని కూడా వాగ్దానం కూడా నెరవేర్చే పాపాన పోలేదు. అందుకే ప్రజలు దూరం చేసిరు బీఆర్ఎస్ పార్టీని. మరి మన కేంద్రంలో చూసుకున్నట్టయితే మోడీ నల్లధనం తీసుకొస్తా అని చెప్పేసి 10 సంవత్సరాలుగా ఒక రూపాయి తీసుకొచ్చే పాపాన పోలేదు. ఈ రోజు చూసుకున్నట్టయితే ఆదాని అంబానీలకు ఉన్నోళ్ళకే వేస్తుంది తప్ప మనకు లేని గరీబోళ్ళకి ఏం చేస్తలేరు కాబట్టి మనందరం